హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో మంచి ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, నోరూరు నుంచి బీరకాయ పచ్చడి అండి. ఎప్పుడు చేసుకునే రొటీన్గా చేసుకునే బీరకాయ పప్పు, టమాటా బీరకాయ కూర కాకుండా ఇలా బీరకాయతో కమ్మటి చట్నీ చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్లో కానీ అన్నంలో కానీ నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఆ రుచే వేరు. బీరకాయ రిచ్ ఇన్ ఫైబర్ అండి, మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. లేతగా ఉన్న బీరకాయలు తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి 6-7 సరిపోతాయి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, చింతపండు కొద్ది వాటర్లో నానపెట్టి ఉంచుకోండి, మెత్తబడుతుంది. అలాగే ఎండుమిర్చి 1-2, జీలకర్ర పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, ఇంగువ. ఇక్కడ జీలకర్ర, పసిశనగపప్పు మరియు మినప్పప్పును నేను దోరగా వేయించానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా మనం ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. చివరిలో ఇలా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. పిల్లలు కరివేపాకు కొత్తిమీర తినట్లేదు కదండి, ఇలా మనం కనుక గ్రైండ్ చేసేస్తే, ఇలా చట్నీస్ అప్పుడు ఈజీగా గ్రైండ్ చేసేస్తే బాగా తింటారు, ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు కూడా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేశానండి. ఇక్కడ నేను పొట్టు తీయకుండానే బీరకాయ ముక్కల్ని యాడ్ చేశాను, మీకు నచ్చకుంటే పొట్టు తీసుకోవచ్చండి. చాలామంది బీరకాయ తొక్కును కూడా పచ్చడిగా చేస్తారండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. మంచి పీచు పదార్థం కదండి బీరకాయ, మన ప్రేగుల్ని శుభ్రం చేస్తుందండి, చక్కగా ఫ్రీ మోషన్ అయ్యేలా చేస్తుంది, కాన్స్టిపేషన్ని దూరం చేసేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు డైట్లో ఇలాంటి వంటలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు తినే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా నేను దోరగా వేయించుకున్న జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పును గ్రైండ్ చేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని యాడ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ నేను దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేశాను. కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. పచ్చళ్ళు ఏవైనా మరీ మెత్తగా వేసుకుంటే టేస్ట్ ఉండదు. ఇంకా రోట్లో అయితే చెప్పనవసరం లేదండి, ఆ టేస్టే వేరు కదండి. వీలైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే పోపు కోసం రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చక్కగా ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసానండి. కరివేపాకు రెమ్మని తుంచి వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. అలాగే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను, ఇంగువ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, డైజెషన్కి ఉపయోగపడుతుంది. చక్కగా ఇదంతా చల్లారిన తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మిక్సీలోనే గ్రైండ్ చేశాను, మీకు వీలైతే రోట్లో నరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ పోపు యాడ్ చేస్తున్నాను చూడండి. చక్కగా ఎమ్మి ఎమ్మి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎంత సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి, నోటికి రుచిగా. చక్కగా బ్రేక్ఫాస్ట్లో నెయ్యితో కలిపి తింటుంటే కమ్మగా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలా వెరైటీ వంటలు చేస్తుంటే పిల్లలకు కూడా టిఫిన్స్ బోర్ కట్టకుండా ఉంటాయండి, మనకు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. టిఫిన్స్ కానీ అన్నంలో కానీ ఇలాంటి చట్నీలు చేసుకొని తింటూ ఉంటే డైజెషన్కి మంచిది, ఫైబర్ బాగా అందుతుందండి బాడీకి. మనం తప్పకుండా ఫుడ్లో ఫైబర్ యాడ్ చేసుకోవాలండి, దానివల్ల బాడీ చక్కగా డీటాక్సిఫై అవుతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేయబోయే వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వచ్చేస్తాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, ఉంటానండి, నమస్తే.